హాఫ్ అన్ అవర్ జాబ్తో పూర్వ కూడా ధర్మవరం చూసుకుని నాకు చెప్తాను, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫోన్ చెప్తాను. ఇంకా అనుకోలేదు నా మీద ఎందుకు పెడతా, మీ మీద పెట్టలేదు, మీ మీద పెట్టలేదు. రవీందర్రెడ్డి ఆంధ్ర రవీందర్రెడ్డి తమ్మి సార్ గారు సార్ ముస్లిం సోదరు రమణ కొంచెం పూలు లేచి వార్డు మెంబర్ అలా వార్డు మెంబర్ వాళ్ళు ఇక్కడ వార్డు మెంబర్ గంగారు బిజీయా, తిరాలు తగ్గుతలేవు ఇంకా నాటకాలు రచయిత ఎస్ఐ సారంగపూర్ కలిపి ఇక్కడ నాగూరు రంగపేట కొద్దిగా ఐకేపీ సెంటర్ కొద్దిగా పోయి పోయి ఎస్ఐ సారంగపూర్ చెప్పాను అని చెప్పి నా నెంబర్కి చెప్పు సెనేటరమ్మా ఈ గ్రామంలో రోడ్లు గీట్లు లక్ష్మీపురం నిన్న పోయొచ్చిన లక్ష్మీపురం ఇంత బ్రహ్మాండంగా రవీందర్రెడ్డి చాలే పెద్ద డాక్టర్లు డాక్టర్లు ఎంత ఇచ్చారు మన డాక్టర్ ఎలక్ట్రిక్ ఆటోలు నడతలేదు సక్సెస్ తీసుకోలేదు ముప్పై కొనే రోజున కొనకూడదు అప్పుడే అధికార పార్టీ ఈ కార్యక్రమాన్ని చేసిన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి
అండ్ జడ్పీటీసీ గారికి, ఎన్పీటీసీ గారికి అండ్ ఎంపీపీ మేడం గారికి, ఎన్పీడిఓ మేడం గారికి అండ్ పంచాయతీ కార్యదర్శికి, మాతోటి వార్డ్ మెంబర్కి అందరికీ, గ్రామాన్ని కేసీఆర్ సార్ చెప్పినట్లు మా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దామని ఆశిస్తుంది, కోరుకుంటున్నాం. నేడు మోత గ్రామంలో గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీకు ఇచ్చిన ఫండ్స్తో అని ట్రాక్టర్ తీసుకోవడం జరిగినది. ఇక్కడికి వచ్చిన గౌరవ పెద్దలు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు తెలుపుచున్నాను. ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము. ఈ ట్రాక్టర్ ఎంతో ఇక్కడ ఊరికి ఉపయోగపడుతుందని ఈ గ్రామ సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ ఇచ్చిన డబ్బులతో కొనడం జరిగినది. దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. మొత్తం గ్రామంలో ట్రాక్టర్ ఓపెనింగ్కు వీలు చేసిన మన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, అలాగే మన అర్బన్ ఎంపీపీ అశోక్ వనిత గారికి, మోతే గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి సప్న గారికి, అలాగే వార్డు మెంబర్లు అందరికీ, పంచాయతీ సెక్రటరీ గారికి, ఎంపీడీఓ మేడం గారికి, అందరు కేసీఆర్ గారు సూచించిన విధంగా 30 రోజుల ప్రణాళికలో భాగంగా ట్రాక్టర్లు కొనుగోలు చేయడం, గ్రామ పారిశుద్ధ్యానికి ఉపయోగించుకోవడం గొప్ప పనిగా దీన్ని అన్ని గ్రామాల ప్రజలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ కూడా అలాగే అభివృద్ధి జరగాలని కోరుకుంటూ, మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం మరీ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నూతనంగా కూడా చాలా గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. గతంలో 3-4 ఊర్లో కలిస్తే ఒక గ్రామ కార్యదర్శి ఉండేవారు, మండల ఎంపీడీఓలు కూడా అనుకున్నంత మంది ఉండేవారు కాదు. ఎంపీడీఓలు ప్రమోషన్లు లేక ఎంతోమంది నిరుత్సాహంతో అదే ఎంపీడీఓ అపాయింట్ అయ్యి ఎంపీడీఓగా రిటైర్ అయ్యే పరిస్థితి తెలంగాణలో ఉండే. అలాంటి వాటి అన్నిటిపైన కొంత సమయం పట్టుండొచ్చు, కానీ ఒక ప్రక్షాళన చేయాలనే ఆలోచనతోటి ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీలు పెద్దగా ఉన్నాయో అక్కడ హ్యాండ్రైట్లు దూరం ఉన్నాయో, 500 జనాభా అన్నారు, కొన్ని చోట్ల మనం కోరినప్పుడు 350 జనాభా ఉన్న చోట కూడా గిరిజనులే కాక గిరిజనేతరులు ఉన్న చోట కూడా, అంటే వడ్ర కాలనీలు అట్లాంటివి కూడా చేయడం జరిగింది. నూతన చేయడమే కాదు 9,000 మంది గ్రామ కార్యదర్శులకు కొత్తగా అపాయింట్మెంట్ ఇచ్చింది. అదేవిధంగా ఎంపీడీ వాళ్ళకి ప్రమోషన్లు కొత్త వాళ్ళని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అంటే ప్రమోషన్ విధానమే చాలా గౌరవం, అంటే ఒకటొకటి సరిదిద్దుకుంటూ మన ప్రభుత్వం వస్తూ ఉన్నది. ఎందుకంటే గ్రామీణ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రాలో ఒక రకం, మన దగ్గర ఒక రకం. మన సర్పంచ్ వాళ్ళు ప్రెసిడెంట్ అంటారు, అసలు సర్పంచ్ అంటే సరిగ్గా తెలియదు, వాళ్ళకి ప్రెసిడెంట్ అంటారు, మా ప్రెసిడెంట్ అంటారు. డిఫరెంట్ వ్యవస్థ ఈ తెలంగాణ చిత్రాత ఈ రకంగా చేసుకుంటూ వచ్చి ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా కేంద్ర నిధులు ఎన్ని ఉంటే దానికి సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు మరి గతంలో మన గ్రామంలో వచ్చే పనుల నుంచి కొంత ఇచ్చినాం, నిధులు అనుకున్నాం రాలే, ఈసారి నిధులు ఇవ్వడమే కాక వాళ్ళకు కూడా 8,500 ఇవ్వాలి. మరి దాంట్లో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. వేయటప్పుడు అప్పుడప్పుడు జర పెంచేసుకుని వేయటప్పుడు ఉన్న సినిమా టాకీస్లో ఇప్పటి అంటే పట్టణం అనుకున్నంత అభివృద్ధి కాదు. దానికోసమే ఈ అర్బన్ డెవలప్మెంట్ థాట్ అనే ప్లాన్ చేసినా, ఎవరైనా మిస్గైడ్ చేసినా దయచేసి ఎవరు కాదు. ప్రతి గ్రామం కూడా ఎందుకంటే విలీనం చేసి ఎకిన్పూర్ విలీనం చేశారు, ఆరపెట్టి చేశారు, వెంకటరపెట్టి చేశారు, లెక్కపిల్లలు అటు వెంకటరపెట్టి ఆరపెట్టి ఏమవుతుందంటే గ్రామాలకు వచ్చే నిధులు కానీ ఉపాధి కానీ మీ గ్రామాల్లో నాయకత్వం కొంచెం పలసపడుతుంది, ఎందుకు అట్లా కానియాలి, మనది మనకు అట్లనే ఉంచాలని చెప్పి నేను ఈ ప్రతిపాదన ముఖ్యమంత్రి గారికి పెట్టాను. అనుకున్న తరుగానే అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కలెక్టర్ గారి లెటర్ కూడా వచ్చింది, దాని కాపీ కూడా నాకు వచ్చింది. నేను తొందరగానే అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను, ఎందుకంటే కొన్ని పనులు మనం ధైర్యం చేసి చేయకపోతే కావు. ఈ మోతే వరకు మీకు ఎస్కేప్ గేట్లు లేబడితే వీళ్ళు వస్తుంది. యాక్చువల్గా ఎస్కేప్ గేట్లు లేబట్టడం అనేది చట్ట విరుద్ధం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు దానికి మనం 2 తూములు పెట్టుకున్నాం, ఒకటి ఆ పైపులు పోసే కాడ, రెండవది అంతర్గామ నిండి దరూరు భాగంలోకి వెళ్ళి రేపు మోతే చెరువులోకి వచ్చి మీ మోతకెళ్ళే ఇటు జాబ్తాపురం, ఇటు లక్ష్మీపురం, లేకపోతే ఇటు పోలాస, తిప్పనపేట, ఇవన్నిటికీ ఆ రకంగా మనం అంటే ఒక ఆలోచన మనం కొత్తగా చేసుకోకపోతే అభివృద్ధి కాదు. మీకు రాయకల్లో చాలామంది బంధువులు ఉండి ఉంటారు, అక్కడ మల్లారెడ్డి గారు కానీ, డాక్టర్ రాజిరెడ్డి,
రాజకీయాలకు అతీతంగా రాజిరెడ్డి గారు పార్టీ వేరు, ప్రతిపాదన తెచ్చినాడు గుడిగంగారెడ్డి మల్లారెడ్డి పార్టీ వేరు. వాళ్ళు చాలా పెద్ద రైతులు కాబట్టి మీకు అర్థమే తెలుసు. వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు, ఇన్ని రోజులైంది D51 మెడిపెల్లి కాడు ఉన్నది, D53 తాటిపెల్లి ఉన్నది, D52 లేదు. అది ఉంటే మా తొంబరపేట, పోర్మల్ల, మైతాపూర్, రాయకల్ ఇవన్నీ ఎండాకాలం కూడా వస్తాయి. ఎండాకాలం చాలా ఇబ్బంది అవుతుంది. కట్లకుంట రైతులు కాలువ తెంపి ఆ చెరువు నిండి ఇట్లా పొడిలినాకనే మళ్ళా నీళ్ళు వస్తున్నాయి, రావస్తలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. లేకపోతే పొలాలలో పడి కొంచెం వర్షాకాలమే వర్షాలు బాగుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వస్తున్నాయి. ఎండాకాలం తాగునీటి కూడా ఇబ్బంది అవుతుంది. అంటే D52 తూము ఇప్పుడు శాంక్షన్ చేయించి పెట్టించాం 50 లక్షలతోటి, ఇవాళ రెడీ అయింది. రేపటినాడు ఎండాకాలం తడి ఇడవాలన్నాడు రైతులు కూడా సార్. మళ్ళీ అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రైతుల సహకారం, ఎందుకంటే తూము పెట్టి మాడికెళ్ళి ఒరుంది కానీ కొంతమంది రైతులు నష్టపోదు. ఆ రైతులు ముందరికి వచ్చారు, నా ఇంత బోతబాయ సార్ నేను నింపున్నాను. అట్లనే అంతగా వచ్చారు, నింపిన 20 ఏళ్ళ తర్వాత రవీందర్ రెడ్డి 30 గుంటలు పోయి దాంట్లో, నాది 2 ఎకరాలు పోయి. ఎక్కడో ఒక దగ్గర ఒక త్యాగం అనేది లేకపోతే కిందోళ్ళకి రాదు. ఇప్పుడు ఇవాళ తూము పెట్టించినాం, రేపు ఎండాకాలం కూడా 90 రూపాయలకి వెళ్ళి లాస్ట్ కొత్తపేట దానిక చెరువులు నిండుకుంటూ బాగా వాడుకుంటూ పోతాం. అంటే ఈ రకంగా మనం కొంత పెద్ద ఎత్తున కూడా మనం ఆలోచన చేయాలి. మరి ఎందుకంటే పట్టణం జుడా అనగానే అయ్యో ఏందో అనుకోకూడదు, కొత్త ఏం కాదు, దానివల్ల ఎలాంటి నష్టం ఉండదు. నేను హరీష్రావు గారితో, శ్రీనివాసరెడ్డితో ఇద్దరితో మాట్లాడినా, ఇక్కడ అజిత్ రెడ్డితో మాట్లాడినా, ఇక్కడ జీ వెంకటేశ్వరరావుతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంకా చాలా ఉంది దాని ప్రాసెస్. ఎక్కడ కూడా మీ ఆత్మాభిమానం దెబ్బతినకుండా గ్రామాలకు, ఎక్కడ కూడా మీ పరిపాలన మీ ఇద్దరే ఉండే విధంగా, అదేవిధంగా మన ఉపాధి హామీ కూలీలకు ఎక్కడ నష్టం జరగకుండా ఆ రకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది అతి ముఖ్యమైనది. కాబట్టి ముఖ్యమైన నాయకుడు ఇక్కడ మోతే ఒక గంగారెడ్డి లేడు ఫోన్ చేసిన శంకర్ గారు మాట్లాడింది.